మెగావాతి వినోద్ కుమార్. ఏం చేస్తాం? ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లా అనిపిస్తుంది నీకు 8 సంవత్సరాలు? కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత ఫస్ట్ మనం విద్యుత్, ఇంకోటి ఏంటంటే 3 ఎకరాల భూమి అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇయ్యలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, నేను ఒక అధికారినా సర్పంచ్ని, నేను గెలిచే మూమెంట్లో ఓట్లు పడాలని చాలా మాటలు మాట్లాడతా. అది మన నమ్మేసింది కాదు, మన తప్ప. అది ఓన్కి 3 ఎకరాల భూమి రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదనా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా లేదు, ఒక 30 పడకల గది ఒకటి చేసిరు, మరి కూడా ఉండదు. అది ఇప్పటిదాకా ఓపెన్ లేదనా? ఎందుకు ఓపెన్ చేయలేదంట? దాని గురించి అయితే మనకు తెలియదు. ఇప్పటిదాకా మనకున్న, మనకు అంత పెద్ద రాజకీయ లిస్ట్ అయితే లేదు. అది దేనివల్ల ఓపెన్ కాలేదు, ఇప్పటిదాకా ఓపెన్ లేదు. మరి ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా, ఇంటికో ఉద్యోగం వచ్చిందన్న? అంటే ఇంటికో ఉద్యోగం ఆయన చెప్పిన మాటకు మనం నమ్మి ఇది అయ్యి మనం ఓట్లు వేసినాం. తన అధికారం రావడానికి ఆ మాటలు వాడిన తప్పిస్తే ఇంటికో ఉద్యోగం ఎవ్వడి ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది వాస్తవం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము, హెల్త్ సిస్టమ్ ఎట్లా ఉందంటారు ఇక్కడ మనకి తెలంగాణలో? ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇప్పుడైతే బాగానే ఉందన్న. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉందంట మంచిగా ఉందన్న? ఇప్పుడైతే మోడల్ స్కూల్ ఉన్నాయి, దాన్ని బట్టి అందరూ చాలా మంది వరకు అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో మంచిగా ఉన్నారు. ఈ స్కూల్స్ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా ఇక్కడ? అంటే ఇప్పుడు స్కూల్స్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ హై స్కూల్ ఉంది ఇక్కడ, ఈ మోడల్ స్కూల్ హై స్కూల్ ఉంది. ఇక్కడ సపరేట్ ఒక గ్రౌండ్ అనేది లేదు, అంటే స్పోర్ట్స్ కోవడానికి దేనికి సంబంధించిన ఒక సపరేట్ గ్రౌండ్ అయితే ఉండాలి స్కూల్కి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ మోడల్ స్కూల్ చూసుకుంటే దానికి గ్రౌండే లేదు. రోడ్ల పరిస్థితి ఎట్లుంటుంది మీకు? ఇప్పుడైతే మీరు చూస్తారు కదా రోడ్లు మంచిగా ఉంది. రోడ్డు ఇక్కడ మాల్కాడ్ అనేది ఒక 2 కిలోమీటర్స్ రోడ్డు పోయింది. అది ఇప్పటిదాకా ఒక 4 ఇయర్స్ నుంచి అది అట్టనే కంటిన్యూ అవుతూనే ఉంది, పోతూనే ఉంది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినందుకు ఆడ స్టార్ట్ అయినాయి పనులు. లేకపోతే ఏరంట? ఏరన్న ఇప్పుడు మనం హుజూర్ నగర్లో చూసినాం కదనా, ఇంటికి 10 లక్షలు అట్లా ఇచ్చుకుంటా పోయిందా? ఇప్పుడు ఒక రాజీనామా చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలంటే ఇక్కడ పనులు. అయినా కానీ తనకు ఓట్లు వేస్తారో ఏరో అది జనాల కేరిక, నేను మాత్రం వేయను, దాన్ని మాత్రం వస్తాను. మరి రైతుల పరిస్థితి ఎట్లుందండ? రైతుల పరిస్థితి అయితే ఏముందన్నా, రైతు బీమా అన్నారు, ఎకరం ఉన్నోనికి 10 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇవ్వద్దన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు. ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు, ఇప్పుడు నాకు ఒక్కరికి 15 ఎకరాలు ఉందనుకో, నాకు 8 లక్షలు వస్తాయి. ఒక్కొక్కరు ఉన్నోనికి ఏం రావనా? ఏమొస్తాయి? అసలు భూములే లేని వాళ్ళు ఉన్నారు కౌలు, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు నాది 15 ఎకరాల భూమి ఉంది అనుకున్నా, నేను కౌలకి ఇచ్చుకుంటా, నేను ఇంటికాడ ఉండి మళ్ళీ ఆ 15 ఎకరాల పైసలు నేను 2 టైమ్స్ తీసుకుంటున్నా, నాకు లాభం అన్నట్టు కదా. ఇది లాభమే, రెండిట్ల లాభమే. మిగతా పథకాలు ఎట్లా ఉన్నాయి మరి? దళిత బంధు అన్నాడు, ఇవన్నీ ఎట్లా? ఇంకా దళిత బంధు గురించి అయితే మనకు తెలియదన్నా, అది వస్తున్నాయో వస్తలేవో. అది ఇప్పటిదాకా మనం తీసుకోలేము. మనకు నాకు అసలుకే భూమి లేదు నిజం చెప్పాలంటే. 3 ఎకరాల భూమి అన్నాడు కాబట్టి మనం ఓట్లు వేసినాం. ఇప్పటిదాకైతే నాకు 3 ఎకరాలు లేదు, జాబ్ లేదు. అయినా ఎడ్యుకేషన్ సరిగ్గా చేయకపోవడం వలన అది వేరు. మరి ఇక్కడ బయలక్షన్లు వచ్చినాయి, బయలక్షన్ వచ్చాక ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటావా? అభివృద్ధి అయితే ఇప్పుడు జరుగుతుందన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతుంది కన్ఫర్మ్, అది ఖచ్చితం. ఇప్పుడు నిన్న మొన్న మనం కేసీఆర్ ఒక మహాసభ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు, చైతన్య కార్యక్రమంలో అయినా ఏదైనా సంథింగ్ సంథింగ్ ఆయన న్యూస్ ఛానల్ వింటే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అన్నిట్లలో హామీ ఇవ్వడం పోతుంది. అందులో బీజేపీ పరిపాలన వస్తే ప్రతి రైతు దగ్గర మీటర్ వస్తుంది అన్నాడు. ఆ మీటరు ఇప్పుడు నువ్వు ఉచితంగానే కరెంట్ ఇస్తున్నావు కదా, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు సెంట్రల్లో నీకు మీటర్ పెడితే నువ్వే కదా బిల్లు కట్టేది, రైతులు ఎందుకు కడతారు బిల్లు? అది తెలివి తక్కువ మాటలే కదా. అంటే ఇప్పుడు తెలివి లేని వాళ్ళు ఆయన వచ్చి మాట్లాడేందుకు ఇట్లా ఓట్లు వేసుకుంటూ పోతాడేమో అనుకుంటున్నావు, అది వాస్తవం కాదు కానీ. మరి ఇక్కడ ఎట్లా ఉంటుందంట బయలక్షన్ ఏది వస్తుందంట ఈసారి? నేను ఖచ్చితంగా చెప్తున్నానా, బీజేపీ మాత్రం వస్తుందన్నా పర్సనల్. ఇక్కడ ఉన్న క్యాబినెట్ లీడర్లలో ఆయననే ఒక లీడర్, నెంబర్ 1 లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అనే వాడిని చూడడు, ఏదైనా హెల్ప్ చేయడానికి సాయం చేయడానికి ముందు అంచులు ఉంటాడు. అది అందుకనే ఇంకా బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ లీడర్లు లేడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దమ్మున్న లీడర్ లేడు, కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి వేస్ట్. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంకా వేరే లీడర్లు అంటే సిపిఎం పార్టీలు అన్నీ గ్లోబల్ కలిసిపోతాయి, టీఆర్ఎస్ కలిసిపోతాయి, ఇంకా డబ్బు అది. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా కాంగ్రెస్ పరిస్థితి ఏముంటుంది అంటే అన్న, కాంగ్రెస్కి పచ్చిగా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే. అది ఏ లీడర్ అయినా కానీ, అది తినటోడు కానీ ఎట్లయినా కానీ వానికేస్తారని ఇక్కడ ఐచో నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మందికి బీజేపీ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ అయితే బీజేపీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అయితే బీజేపీ ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న.